హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విబి సామ్రాజ్యంలో. ఈరోజు మరొక ట్రెడిషనల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఏంటి అని అంటే మినప సున్ని అండి. మనకి బయట బజార్లో కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్దీ కాబట్టి హెల్దీ అనే రెసిపీ చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. ఎలా అనేది నేను చూపిస్తున్నాను అండి. ముందుగా ఒక ప్యాన్ అనేది నేను హీట్ చేసుకుంటున్నానండి. ప్యాన్ని హీట్ చేసుకొని మనం మినపగుళ్ళు ఉంటాయి చూడండి, మినపగుళ్ళని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. మినపసుని మనం మినపగుళ్ళతో చేసుకుంటాము. ఇక్కడ నేను 2 గ్లాసుల మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. మినపగుళ్ళు ముందుగానే శుభ్రం చేసేసి నేను తీసుకుంటున్నానమాట. సో వీటిని మనము నూనె కానీ నెయ్యి కానీ ఏమీ లేకుండా డ్రై రోస్ట్ అనేది చేయాలన్నమాట. సో ఈ డ్రై రోస్ట్ దేనికి ఎంతసేపు చేయాలి అని అంటే, మనకి మినపగుళ్ళు కొంచెం వేగిన తర్వాత మంచి వాసన అనేది వస్తుందండి, అంతవరకు వేస్తే సరిపోతుంది, మనకి తెలుస్తుంది అనమాట మినపగుళ్ళు వేగినాయి అనేసి. నెక్స్ట్ దీనిలోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మినపగుళ్ళు 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా 1.5 గ్లాస్ బెల్లం అనేది తీసుకుంటున్నానండి. ఈ బెల్లము మనం మినపగుళ్ళు బెల్లము రెండు కలిపి మనం మిక్సీ చేస్తాము, కానీ బెల్లం అంత గట్టి గట్టి బెల్లం అనేది మనకి మిక్సీ అనేది అవ్వదు కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గా నేను ముందే పగలకొట్టి పెట్టుకున్నానండి. మొత్తం అలా 1.5 గ్లాస్ బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఏ గ్లాస్తో మనం మినపగుళ్ళు యాడ్ చేసామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ బెల్లమే యాడ్ చేయాలని లేదండి, షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ షుగర్ కన్నా మనకి జాగ్రి అంటే బెల్లం అనేది హెల్తీ అనేసి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలి అని అంటే హాఫ్ షుగరు హాఫ్ బెల్లము అయినా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం అన్నమాట. సో ఇలాగ మినపగుళ్ళు కొంచెం బాగా వేగిపోయిన తర్వాత అంటే డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి పోసుకోవాలండి. నేను ఆల్రెడీ బెల్లం అనేది తీసుకున్నాను కాబట్టి ఆ బెల్లం దానిలోకి నేను పోస్తున్నాను అనమాట. అంటే ఆ మినపగుళ్ళ వేడికి బెల్లం కూడా కొంచెం చల్ల అంటే కూల్ అవుతుంది, నెక్స్ట్ మెత్తపడుతుంది అనేసి ఈ రెండు మనం మిక్సీ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మనం మిక్సీ చేసేటప్పుడు అంటే మిక్సీ జార్ అనేది పొడిగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ నేను 2 ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం స్మెల్ అనేది వస్తుంది, మంచిగా వాసన అనేది వస్తుంది అనేసి 2 ఇలాచీ యాడ్ చేస్తున్నానండి. సో చెప్పాను కదండి, మిక్సీ జార్ అనేది ముందుగానే పొడిగా అంటే తుడిచేసేసి తడేం లేకుండా తుడిచేసేసి పెట్టుకోండి. దానిలోకి ఈ మినపగుళ్ళు బెల్లము రెండు కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, రెండు కలిపి అనని నేను చెప్పాను అనేసి మొత్తము ఒకేసారి కలిపేయకండి. ఫస్ట్ కొంచెం పక్కకి అంటే బెల్లము మనము మినపగుళ్ళు రెండు కూడా కలిపి ఒకే ప్లేట్లో పోసుకున్నాం, కానీ మినపగుళ్ళు వరకు ఫస్ట్ కొంచెం మిక్సీ చేసుకోండి, తర్వాత బెల్లం అనేది యాడ్ చేయండి. ఎందుకు నేను అలా చెప్తున్నాను అని అంటే అదే ప్లేట్లో ఉన్నవి అయినా కానీ మినపగుళ్ళల్లోకి బెల్లం వెంటనే పడి మనం మిక్సీ చేయగానే బెల్లం అనేది కరిగిపోయి బాగా మిక్సీకి పట్టేసుకొని ఉంటుందండి, రాదు, మధ్య మధ్యలో తిప్పుకోవాల్సి వస్తుంది. సో చూసి 2-3 సార్లు కలుపుకొని మీరు మొత్తం పౌడర్ లాగా చేసుకోండి. ఇక్కడ మినపసున్న అనేది బాగా పౌడర్గా ఏం అక్కర్లేదండి, కొంచెం బరకబరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనకి తిన్నప్పుడు నాలుకకి అంటుకొని నూరు అనేది వస్తుందన్నమాట, అంటే అంగిటికి అంటుకొని ఉంటుందన్నమాట మరీ మెత్తగా అయితే. అందుకని కొంచెం బరకబరకగా ఉంచుకొని చేసుకుంటే మంచి బాగుంటుంది అనమాట. సో అలాగా మనకి మొత్తం పౌడర్ అయిన తర్వాత నేను ఘీ అనేది యాడ్ చేసుకుంటూ నేను ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను అనమాట, అంటే ముద్దల్లాగా చుట్టుకుంటున్నాను. ఇక్కడ ఘీ అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి హెల్దీ నేనండి ఘీ, నేను ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదండి. అదే మీరు బెల్లం యాడ్ చేస్తే ఘీ అనేది తక్కువ పడుతుంది, అదే మీరు షుగర్ కనుక యాడ్ చేసి చేసుకున్నట్లయితే ఘీ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట, అది తేడా అనమాట. టేస్ట్ కూడా బెల్లందే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి షుగర్ కన్నా కూడా. సో ఇలా కొంచెం కొంచెం ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి, ఏంటి అని అంటే మనం ఒకేసారి ఘీ మొత్తం కాకుండా కొంచెం కొంచెం ఘీ యాడ్ చేసుకో, అంటే ఘీ అనేది తీసేసుకుంటూ అంటే పీల్చుకుంటూ అవుతుంది కాబట్టి ముద్ద చుట్టుకోవడానికి రాదనమాట. అందుకని ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి నెయ్యి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మీరు ముద్ద అనేది చుట్టేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అలా ఘీ అనేది లేకపోతే మనకి ముద్ద చుట్టుకోవడానికి రాదు అందుకని చెప్తున్నాను. తర్వాత మీరు ముద్దలే కాకుండా మీరు అలా పౌడర్గా ఉంచుకున్న బాగానే ఉంటుందండి.
పౌడర్ అనేది మరీ అంగిటికి అంటుకుంటుంది అనేసి ముద్దలాగా చెప్తున్నాను అనమాట. మీ ఇష్టం అనమాట పౌడర్ లాగా ఉంచుకున్నా. ఇలాగా ముద్దలన్నీ చుట్టేసిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే మనకి నిలవ కూడా ఉంటుందండి. మినపసున్న అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చిన్నపిల్లలైనా తినచ్చండి, పెద్దవాళ్ళు కూడా తినచ్చు అనమాట. ఈ చిన్నపిల్లలు తింటే మనకి మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. తర్వాత పిల్లలు అనేది బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బోన్స్ స్ట్రెంత్ అనేది కూడా వస్తుంది అంటారు. ఇప్పుడు మనకి రాబోయేది ఎండాకాలం కదండి, ఈ ఎండాకాలంలో కనుక మినపసుని తింటే మనకి ఒంటికి చలవ కూడా చేస్తుంది అనమాట. సో ఇంత మంచి మినపసున్న అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ మినపగుళ్ళు వాడానండి. మినపగుళ్ళే కాదు, పొట్టు మినపగుళ్ళు ఉంటాయి చూడండి, అదైనా కూడా వాడుకోవచ్చు అనమాట. అది ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం అది మనం మిక్సీ చేసి మొత్తం మనం ముద్ద చుట్టుకున్నాక అది కొంచెం నల్లగా ఉంటుంది అనమాట. మనం అది మినపగుళ్ళ అంటే పొట్టు మినపగుళ్ళతో చేసుకునే పని అయితే మీరేం పొట్టు తీయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి. అలానే మనం ఇదే ప్రాసెస్లో మొత్తం చేసేసుకోవడమే. కాకపోతే అది ఏంటంటే కొంచెం నల్లగా అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి పొట్టు ఉంటుంది కాబట్టి అలా మనకి కనిపిస్తుంది. సో ఎలా ఉందనేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.